దేవుని నామమున మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 30:3. యెహోవా దినము వచ్చెను, అది దుర్దినము, అన్యజనులు శిక్షనందు దినము. ఇక్కడ చూడండి ఎంత భయంకరమైన మాటను మనము చూస్తున్నాము. యెహోవా దినము వచ్చెను, అది ఎటువంటిదంట? దుర్దినము అని అంటున్నాడు. చూడండి, 2000 సంవత్సరంలో యుగాంతం వచ్చేస్తుందని, మనమందరం కూడా చనిపోతామని ముందు నుంచి మనము అనుకుంటూ ఉన్నాము. కానీ దేవుణ్ణి అరిగిన వారు అంటున్నారు ఇదంతా అబద్ధమని, ఏమీ సంభవించవని, దేవుడు అనేవాడు లేడు, ఇలాంటివి ప్రమాదాలు ఏమి రావు, ఏది 2000లో వస్తే ఇప్పటికల్లా మనం చనిపోయి ఉండాలి కదా, ఇంకా మనం ఉన్నాము అని చెప్పి ధైర్యంగా వాళ్ళు దేవుణ్ణి విశ్వసించకుండా జీవిస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో 2020 చూడండి ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నామో. ఎప్పుడూ మన జీవితంలో కని విని ఎరగని రీతిలో మనము దుర్దినంలో ప్రవేశించాము. అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ వరదలు, అలాగే యుద్ధాలు ప్రకటిస్తున్నారు. ప్రమాదాలు మనకే తెలియకుండా పంచుకొస్తున్నాయి. ఇది సరిపోదా మనం దుర్దినంలో ఉన్నామని తెలియజేయడానికి? ఇక్కడ వచనంలో యెహోవా దినము వస్తుంది కాదు, యెహోవా దినము వచ్చెను, అది దుర్దినము. ఇంత చక్కగా బైబిల్లో రాయబడి ఉంది, యెహోవా దినం వచ్చేసింది. మనము ఆ దినాల్లోనే మనం బ్రతుకుచున్నాము. ఇప్పటికైనా కనీసం అన్ని జనులు మారి దేవుని యొక్క సమయం వస్తుందని భయపడి మారతారని దేవుడు ఇంకా వెయిట్ చేస్తున్నాడే. కానీ ఆ దుర్దినం అనేది రాకుండా మాత్రము ఉండదు. కాబట్టి దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే అది నీ కొరకే. ఇంకా నువ్వు దేవుణ్ణి విశ్వసిస్తావేమో, ఇంకా దేవుడి దగ్గరికి వస్తావేమో అని దేవుడు వెయిట్ చేస్తున్నాడు. దానికోసమే దుర్దినాల్లో బ్రతుకుతున్నా, ఇంకా నీకు మరణం రాకుండా, నీకు ఎటువంటి ప్రమాదం లేకుండా దేవుడు కాపాడుతున్నాడు. కాబట్టి ఇప్పటికైనా దేవుని మనము అంగీకరిద్దాము. కీర్తనలు 23:6, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఇక్కడ దావీదనే భక్తుడు తన బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వస్తాయని చెప్పగలుగుతున్నాడు. అంత ధైర్యంగా ఇటువంటి దుర్దినాలు ఎలా చెప్పగలుగుతున్నాడు? యెహోవా మందిరంలో చిరకాలమైన నివాసం చేయగలుగుతున్నాడు. కాబట్టి ఇటువంటి దుర్దినాల్లో కూడా తను ఏం చెప్తున్నాడంటే, నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపయు క్షేమమును నా వెంట వస్తుందని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. అటువంటి ధైర్యం కేవలము మనము యెహోవా మందిరంలో నివాసం చేయటం వలన, యెహోవాతో మనం ఉండటం వలన, యెహోవాతో సహవాసం చేయటం వల్ల, ఆయనకి మనం ప్రార్థించటం వలనే ఈ యొక్క మేలు క్షేమము అనేది మనకి కలుగుతుంది. కాబట్టి ప్రియ స్నేహితులారా, దుర్దినములు వచ్చేసాయి కాబట్టి ఇప్పటికైనా మన జీవితాలని దేవుడికి అర్పించుకొని మనం బ్రతికి ఈ కొంతకాలమైనా కానీ దేవునికి మన జీవితాన్ని అప్పగించి ఆయన మందిరంలో ప్రార్థన చేస్తూ ఆయనతో సహవాసం కలిగి జీవితాము. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ మేడం, నీ పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవునయ్యా, మేమంతా కూడా దుర్దినాల్లో తండ్రి జీవిస్తున్నాం ప్రభా. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని సజీవంగా ఉంచావంటే కేవలం అది నీ కృప కనికరమే తండ్రి. నాయనా, మా పట్ల నువ్వు చూపుతున్న కృపని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, మా బ్రతుకు దినములన్నీ కూడా తండ్రి కృపాక్షేమంగా మా వెంట రావాలంటే నీ మందిరంలో మేము నివాసం చేసేవారిగా ఉండాలి ప్రభా. నీ మందిరంలో మేము ప్రతినిత్యం తండ్రి ప్రార్థన చేసేవారుగా, నీ సన్నిధిని నీ సహవాసాన్ని కలిగి ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృపను అనుగ్రహించమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక.